ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర బీజేపీ రైతు దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు లీడర్లు. దీక్ష ప్రాంగణంలో ఏలేటి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మరోవైపు ఇక్కడ మూసి ప్రక్షాళన కోసం 50,000 కోట్లను 150,000 కోట్లకు పెంచుకొని గుత్తేదారుల జేబులు నింపడం కోసం ఒక కొత్త ప్రాజెక్టు నింపుతున్నారు తప్ప ఇక్కడ ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం ఏ ఒక్కరోజు ఆలోచన చేయడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు కేవలం వసూళ్ల కోసం కరప్షన్ల కోసం మాట్లాడుతూ పనిచేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క ప్రజా సంక్షేమం ఇచ్చినటువంటి 418 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చడానికన్నా మీరు ప్రయాసం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. గతంలో మీరే చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం చేరా కరప్షన్కి చేరా ఫర్నెస్ అని, మీరే చెప్పిండ్రు సోనియా గాంధీ బలిదేవత అని, మీరే చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా కరప్షన్ మీద నడుస్తాయి, కరప్షన్కి చేరా ఫర్నెస్, 2G స్కామ్ వాళ్ళదే, కోల్ స్కామ్ వాళ్ళదే, మరి కామన్వెల్త్ వాళ్ళదే, ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అదే కరప్షన్ అదే కేర్ ఆఫ్ అడ్రస్కి వెళ్ళి ఈరోజు నువ్వే కరప్షన్కి అడ్డగా మారినావు. నీ ప్రభుత్వమే ఈరోజు కరప్షన్ అడ్డగా మారింది. నేను సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీ ఎన్నో కుంభకోణాలు బయట పెట్టినాం, సివిల్ సప్లైస్ కుంభకోణం బయట పెట్టా, B ట్యాక్స్ బయట పెట్టినాం, R ట్యాక్స్ బయట పెట్టినాం, RR ట్యాక్స్ బయట పెట్టాం, RRR ట్యాక్స్ బయట పెట్టాం, U ట్యాక్స్ బయట పెట్టాం, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ట్యాక్సులు బయట పెట్టినాం, అవినీతిని బయట పెట్టినాం, ఒక్క దాని మీద కూడా స్పందించలేదు. ఎందుకంటే స్పందించడానికి నీ దగ్గర ఏమీ లేదు, కేవలం మీరందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని లూటి చేయడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే తప్పుడు వాగ్దానాలతో ప్రభుత్వం ఎక్కారు. ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి ఇయ్యనటి వరకు మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలా, ఏ స్కీమ్ పెట్టాలా, ఏ స్కీమ్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాలనే ఆలోచన తప్ప ఏ రోజన్నా ఈ ప్రజల కోసం, ఈ అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసిందని అడుగుతున్నా. ఎప్పుడు చూసినా కేబినెట్ మీటింగ్ పేరు మీద టైంపాస్ చేస్తారు తప్ప కేబినెట్ మీటింగ్లో అవసరం లేని హామీలు ఇవ్వని హైడ్రా గురించి, అవసరం లేని హామీలు ఇవ్వనటువంటి మూసిన నది గురించి, SLBC గురించి, కొడంగల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ ఒక్క రోజన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, రైతన్న కోసం ఇచ్చిన హామీల కోసం ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రపంచ నాయకుడిగా ఒక అవినీతి మచ్చలేనటువంటి ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మీ అందరి పక్షాన, ప్రజల పక్షాన, అన్ని వర్గాల పక్షాన పోరాటం చేస్తాం, రైతన్నకు అండగా ఉంటాం, రైతన్నలకు అందరికీ కూడా మాటిస్తున్నాం, మీకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మీకు వెంట ఉంటాం, మీ గొంతుకై మీ అందరికీ అండగా ఉండి మీకోసం పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి అదే మాదిరిగా చివరిగా రైతుల పక్షాన పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఖండిస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అవగాహన రహితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా హామీ ఇస్తే ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. మేము అనేవి కానీ హామీలు ఎప్పుడు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అధికారం కోసం, కేవలం అధికారం దక్కించుకోవడం కోసం మీరు తప్పుడు హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈరోజు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు మీకు తెలియదా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తెలియదా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు మీకు తెలియవా, మీరు కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం శోచనీయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రైతుల పక్షపాతి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటాం, రైతుల పక్షాన్ని పోరాటం చేస్తాం. ఈ దీక్షకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా గౌరవనీయులు అభయ్ పటేల్ గారికి, మరి మా పార్లమెంట్ సభ్యులకు,
శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, కార్పొరేటర్లకు, విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులకు, కిసాన్ సేల అధ్యక్షులకు, అదే మాదిరిగా విచ్చేసినటువంటి పెద్ద ఎత్తున మా రైతన్నలకు, మా యువకులకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ భారత్ మాతాకి